ఆధారమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన వేయిక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక శ్రీరామ రాజ్య సభకు నమస్కారం. జాతికి అదృష్టం ఉంటే ఇటువంటి మహాద్భుతమైనటువంటి చిత్రాల నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాలో పాటలు రాయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా చాలా డ్రామటైజేషన్తో ఉంటుంది. అది పొయిటిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు, ఒక కవితాభరితమైనటువంటి అభివ్యక్తిగా మాత్రమే కాకుండా నాటకీయతతో ఉంటుంది. చాలా సరికొత్త కోణంలో ఈ పాటలు అందించాలనేటువంటి ఉద్దేశాన్ని బాపు గారు, రమణ గారు నాకు ప్రత్యేకించి చెప్పారు. నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమాకి నటించడమే ఈ సినిమాకున్నటువంటి ఒక పెద్ద యోగం. దానికి ఇళయరాజా గారు మ్యూజిక్ చేయటం ఒక దివ్య యోగం. ఈ రెండిటితో ఇది ఒక దివ్యాద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా ఇది నిలబడుతుంది. బాపు, రమణలు వాళ్ళు చేసినటువంటి కృషి ఇంత ఇంత కాదు. మహనీయులు ఒక ఋషి కక్షిలో నిలబడి మూడుసార్లు రామాయణాన్ని తీసి మళ్లీ నాలుగవసారి నాలుగవ విధంగా చూపిస్తున్నారు. దిస్ ఫంక్షన్ ఇస్ ఫర్ ద లాంచింగ్ ఆఫ్ మెమరీ కార్డ్ విచ్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ అండ్ ఐ స్పెషల్లీ థ్యాంక్స్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, శ్రీకాంత్ గారు, రేవంత్ గారు, జనవత్తల గారు ఫర్ ఆనరింగ్ అస్ బై గ్రేసింగ్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ సార్. అండ్ దిస్ మెమరీ కార్డ్స్ విల్ బి అవైలబుల్ త్రూ ఆల్ మ్యూజిక్ అవుట్లెట్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ మొబైల్ షాప్స్ నౌ ఆన్వర్డ్స్. అండ్ యూ నో ద మ్యూజిక్ ఆఫ్ శ్రీ రామరాజ్యం హ్యాస్ బికమ్ సూపర్ హిట్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ త్రూఅవుట్ ద స్టేట్ అండ్ అదర్ స్టేట్స్ ఆల్సో. అండ్ టు రీచ్ ద నుక్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ వి ఆర్ లాంచింగ్ ఇట్ ఆన్ మెమరీ కార్డ్ నౌ. So it will reach everywhere now. And the occasion, I would like to thank entire press, entire media, entire industry for your continued support. And I thank once for all. Aditya Music ద్వారా ఎన్నో హిట్లు అందించారు ఆదిత్య మ్యూజిక్ వారు. ఇదే శ్రీరామ రాజ్యం కూడా ఈరోజు విడుదలై ఒక సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ఏ పాటలో, ఈవెన్ మా ఇంట్లో కూడా పొద్దున్న లెగిస్తే వంట చేస్తే ఈ సాంగ్స్ వింటున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇటువంటి శ్రీరామరాజ్యం సినిమాలో నాకు ఒక లక్ష్మణుడు క్యారెక్టర్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ గారు. అంతకుముందు ఎన్నో క్యారెక్టర్లు చేయొచ్చు, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పౌరాణిక క్యారెక్టర్ ఇదే చేయడం ఇదే ఫస్ట్ టైం ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఆదిత్య మ్యూజిక్ చాలా క్వాలిటీతో కూడుకున్న సంస్థ ఇది. దయచేసి ఎవరు కూడా పైరసీని వాడొద్దు, దయచేసి ఒరిజినల్ క్యాసెట్లే కొని తినాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఈ 2GB మెమరీ కార్డు ఇది ఫస్ట్ టైం వింటున్నాను. దీనికి నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాలకృష్ణ గారికి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ లైక్ టు థ్యాంక్ ఆల్ ది మ్యూజిక్ లవర్స్ హూ హావ్ ఎంబ్రేస్డ్ ది ఆడియో ఆఫ్ శ్రీరామ రాజ్యం. Thanks for all the support and the appreciation that has been pouring in. We are really overjoyed with the kind of response we've got. And secondly, the last 1 week I've seen Aditya Music World team, they've been really busy trying to meet the demand in the market. They've been running 24/7, working a lot to get these audio CDs out. And I would expect that you keep running for another few weeks, at least a few months, so that the audio demand is met. And we're also glad that this new innovative product with the memory card and they're launching it around the movie Sri Rama Rajyam. And we're happy to be associated at the same time with Aditya Music. And thank you. Na hrudayapurva kalabhyandanalu telijesukuntunnanu. Edo kondaru konni cheyadaniki podtaru antaru. Alaga ee chitram prarambham చాలా ఇంత సీరియస్గా జరగలేదండి. సినిమాలో ఎంతైతే ఆ కథ సీరియస్గా ఉంటుందో అంత జరగలేదు. ఏదో కలిసి వచ్చిన కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుట్టుకొస్తాడు అన్నట్టు
ఆయన రేవంత్ గారు నాన్నగారు ఎలమంచల సాయిబాబు గారు రావడం చాలా కాకతాళీయంగా చాలా యాదృచ్ఛికంగా జరిగింది. జరగడం మేము కలుసుకోవడం చాలా క్యాజువల్గా జరిగింది. అలా అలా అది ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చింది సినిమాకి అనుకోకుండా. సీత ఎవరనుకున్నాం, నయనతార అయితే బాగుంటుంది అనుకున్నాం, వెంటనే కుదిరిపోయింది. అలాగే వాల్మీకి ఎవరు, నాగేశ్వరరావు అయితే బాగుంటుంది అనుకున్నాం. అలాగే నాగేశ్వరరావు అలా ఒక్కొక్కటి శ్రీకాంత్ గారు కానివ్వండి, అందరూ ఎవరికి వాళ్ళు అంటే కుదరడం కంటే కూడా ఒక మంచి చిత్రం చేస్తున్నాం అని వాళ్ళ అటువంటి ఇది ఆయనకి కలగడం అన్నది అంత దైవ సంకల్పంగా నేను భావించుకుంటున్నాను. సరే ఇలా జరగడం తర్వాత మరి బాపు రమణ గారు చూస్తే బాపు గారు తెలుగును చూడాలంటే బాపు గారి చిత్రం, తెలుగు వినాలంటే రమణ గారి సాహిత్యం. అలా వాళ్ళిద్దరి కలయికలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. అటువంటి మన జొన్నవితులు గారు చెప్పినట్టు ఈ సినిమాను దర్శకత్వం ఇంకా ఎవరైనా డైరెక్టర్ అయితే నేను చేసి ఉండేవాడిని కాదు అవకాశం తప్పకుండా, ఇది గంటబద్ధంగా చెప్తున్నాను. అట్లా ఆయన దర్శకత్వం వహించడం, దానికి స్క్రిప్ట్ని రమణ గారు రచించడం, సో అంత. అలాగే మొన్న ఈ యొక్క ఈ చిత్రం పాటల్ని మొన్న ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాచలం శ్రీరాముని సన్నిధిలో ఆయన కథలాడిన ఆ పుణ్యక్షేత్రంలో ఈ యొక్క క్యాసెట్ ఆవిష్కరణ జరిగింది. ఎంతో అద్భుతంగా జరగడం జరిగింది, ఎంతో చక్కగా, ఎంతో కొత్తతనం. నవకృష్ణ సినిమాకి దీనికి కథ ఒకటే అయినా చాలా కథ యొక్క విధానం చాలా అద్భుతంగా అనుకుంటున్నాను. నవకృష్ణ అంత బాగా వచ్చింది అనుకుంటున్నాను, చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం చేయడం అన్నది ఒక మధురానుభూతి. ఈ చిత్రం తప్పకుండా ఇంకెన్నో ఇక ముందు ఇటువంటి మంచి చిత్రాలకి అంటే మన జానపద పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలు ఇంకా ముందు రావడానికి దోహదపడుతుందని అన్న నమ్మకం నాకు తప్పకుండా ఉంది. అలాగే ఇంతకుముందు ఎన్నో చిత్రాలకి ఆడియో విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ వారు ఈరోజు ఈ చిత్రాన్ని కూడా చేయడం తప్పకుండా అదొక మంచి శుభ చూసుకో. నేను అన్నాను ఆ రోజు మా చిత్రానికి అష్టదిగ్గజాలు ఉన్నారని. అలాగే ఇవాళ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఇవాళ ఈ చిత్రం మ్యూజిక్ని విడుదల చేయడం అదొక శుభ సూచకం. మాకు ఎంతో ప్రజాదరణ పొందింది ఈ పాటలు. అలాగే ఇప్పుడు ఈ కొత్తగా ఈ మారుతున్న వైజ్ఞానిక ఈ పరిశోధనలో వచ్చిన వాటి పరికరాల ద్వారా కూడా ఇప్పుడు ఈ ఒక మెమరీ చిప్ దాని ద్వారా మెమరీ కార్డు ద్వారా కూడా అంటే ఇది మనకి అన్ని రకాలుగా కంప్యూటర్లో అయితేనేమి లేకపోతే మొబైల్ ఫోన్స్లో లేకపోతే కాంపాక్ట్ డిస్ప్లేస్లో లేకపోతే పీడిఏలో వీటన్నింటిలో ప్లే చేసుకోవడానికి అలాగే వీటితో పాటలతో పాటు వీటిలో ఇలాంటి ఎన్నెన్నో ఎన్నో భక్తిరస చిత్రాలు ఇంతకుముందు వచ్చిన దేవుళ్ళు కానివ్వండి, రామదాసు కానివ్వండి, అట అలాగే పాండురంగడు ఇటువంటి చిత్రాల పాటలు అన్నింటి కూడా జతపరిచి ఈ యొక్క మెమరీ కార్డుని ప్రవేశపెడుతున్నారు. తప్పకుండా ఈ ప్రయత్నాన్ని కూడా అందరూ ఆదరిస్తారని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో అందరికీ అర్థమయ్యేటట్టు ఎంతో చక్కగా చూస్తారు. రేపు అద్భుతంగా గుండెకు హత్తుకుపోయే విధంగా రేపు అన్ని సన్నివేశాలు ఒకటి కాదు, లవకుశులు పాడుతున్న సన్నివేశాలు అయితే మీ రాప్తే రాముడు సీత ఎడబాయితున్న సన్నివేశంలో అయితే ఎంతో అద్భుతంగా అటు జనరంజకంగా అటు కళ్ళల్లోకి కన్నీళ్లు రప్పించే విధంగా ఎంతో అద్భుతంగా రచించారు సాహిత్యాన్ని ఆయన. వారికి అందరికి కూడా ముఖ్యంగా నా నిర్మాత సాయిబాబా గారికి, ఎలమంచి సాయిబాబా గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆదిత్య మ్యూజిక్స్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ